దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ఇదైనా ధ్యాన నిమిత్తము యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువు. నా జనులు 2 నేరములు చేసినారు, జీవ జలముల ఊటనైనా నన్ను విడిచియున్నారు. తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలైన నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అని. నా జనులు 2 నేరములు చేసినారు, జీవ జలముల ఊటనైనా నన్ను విడిచియున్నారు. ఒకటి, అనగా దేవుణ్ణి విడిచిపెడతాం. తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలై నీళ్లు నిల్వని తొట్లను, అనగా జీవజలముల ఊటలో ఊటను విడిచిపెట్టి తొట్టెలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తొట్టెలు అవి కూడా నీళ్లు నిల్వని బ్రద్దలైన తొట్టెలు. ఇది మనం జీవజలముల ఊటైన సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని వాటి వైపు తిరగటం. ఇక్కడ ఇశ్రాయేలీలు వారు అరణ్య ప్రయాణంలో నుంచి కనాను దేశానికి వచ్చిన తర్వాత, కనాను దేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, అక్కడ ఉన్నటువంటి సమస్తమైన సంపదను విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులతో వాళ్ళు కూడా కలిసిపోయి విగ్రహారాధనలో వాళ్ళు మురుగు తేలుతూ జీవము గల దేవుని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చరిత్రలో మనం చూస్తాం. దాన్ని దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యిర్మీయా ద్వారా జీవజన్మల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఆ సమృద్ధికి కారణము వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించడానికి కారణము కనానులో ఉన్న వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళ దేశాన్ని ఇస్రాయేల్ని స్వాస్థ్యంగా పొందుకోవడానికి కారణము ఎవరు కారణం అన్న దాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఆ దేశపు యొక్క దేవతలను ఆ దేశంలో ఉన్న విగ్రహాలతో తిరిగి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేసినప్పుడు యిర్మీయా ద్వారా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియుల చూడండి, చాలామంది సమృద్ధి రాకముందు దేవుని వైపు ఉంటారు, సమృద్ధి వచ్చిన తర్వాత ఆచారాల వైపు దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చూస్తాం చాలామంది క్రైస్తవులు చర్చిలో చర్చి మాటలు, బయటలో మాటలు. అందుకనే పౌలు గలతీయులకి రాసినటువంటి పత్రికలు పౌలు 3వ అధ్యాయంలో చెప్తూ ఏమని చెప్తాడంటే, ఒక్కసారి చదువుదాం. గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఓ అవీకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టు వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదురు ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుటి వలన పొందితరా? మీరు ఇంత అవివేకులైతరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ రగుదరా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతరా? ఇది నిజముగా వ్యర్థమైపోవున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే విశ్వాసం అనేది వీగిపోబడుతుంది. విశ్వాసికి ఎంత సమృద్ధి వచ్చినను ఆ సమృద్ధికి కారణమైనటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. నేను ఆలోచించండి, ఇశ్రాయేలు కనాను దేశానికి రావటానికి ముందు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరములు వాళ్ళు మన్నా తిన్నారు, దేవుని వలన ఆకాశం నుండి కురిసిన మన్నాను తిన్నారు. వాళ్ళు పగలు మేఘస్తంభం కింద, రాత్రి అగ్నిస్తంభం ఉన్నారు. వాళ్ళు బండ నుంచి నీళ్లు త్రాగారు. వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు ఏ విధంగానూ వాళ్ళకి ఇబ్బందులు జరగలేదు. కానీ దేవుడు వారిని అద్భుతంగా పోషించాడు. మన్నా వాళ్ళకి కురిసింది, మన్నాను వాళ్ళు తిన్నారు, వాళ్ళు దేవుడిచ్చినటువంటి నీళ్లు తాగారు. వాళ్ళు దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి వాళ్ళని ఇశ్రాయేల్ని తీసుకుని వచ్చారు. కానీ వాళ్ళు కనాను దేశం చేరిన తర్వాత సమృద్ధినంతా అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడిని మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రేర, అందుకనే నీ సమృద్ధి నీ అభివృద్ధికి ఆటంకము కాకూడదు. నీ సమృద్ధి నీ ఆత్మీయస్థితికి ఆటంకము కాకూడదు. చాలామంది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, అన్ని ఆచారాలు ఆచారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, గలతీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నానన్న. ఎందుకనగా పౌలు గలతీయులకి రాసిన పత్రిక, గలతీయులు ఆచారాలకి, వాళ్ళ శరీర సంబంధమైన క్రియలకి వాళ్ళు అలవాటు పడిపోయారు. చూడండి, వాళ్ళలో వచ్చిన వాళ్ళు చాలామంది సున్నతి పొందితేనే రక్షణ, విశ్వాసం ఒక్కటే చాలదు, సున్నతి కూడా పొందాలి, ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలి అని వాళ్ళు ప్రలోభ పెడుతున్నప్పుడు గలతీయులో ఒకలాంటి కలవరం ఏర్పడింది. ఆ గలతీయులో ఉన్నటువంటి కలవరాన్ని ఛేదించడానికి పౌలు, నేను అపోస్తలుడని నిరూపించడానికి, దేవుడు చేసిన విశ్వాసం వల్లనే రక్షించబడతాడనే దాన్ని నిరూపించడానికి పౌలు గారు గలతీయులకి రాసిన పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. ప్రేరణ ఆలోచించండి, ఏమనగా ధర్మశాస్త్రం నుండి విడిపోవాలని చెప్తున్నాడు, అనగా ఆచార సంబంధమైన దాని నుంచి విడిపోవాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు జీవజలపు ఊటని నన్ను విడిచిపెట్టి సమృద్ధి వచ్చే వరకు కొంతమంది దేవుడిని విడిచిపెట్టేస్తారండి.
సమృద్ధి వచ్చే వరకు చూడండి, సమృద్ధి వచ్చింది వాళ్ళకి మహా గొప్పగా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ పాస్టర్ గారిని మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు. ఇక సమయాలు 6 గంటలకు పెళ్లి అవ్వాలి, 6 గంటలకు టైం అయిపోతుందని అనుకుంటారు, లేకపోతే 9 గంటలకు కావాలి, ఆ టయాన్ని చూసుకుంటారు. కానీ దేవునికి ఇంపార్టెన్స్ మాత్రం ఇవ్వనే ఇవ్వరు. ఎందుకనగా దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళ సమృద్ధి వలన వాళ్ళకి చాలామంది వాళ్ళ చుట్టూ ఉంటారు, దానివల్ల దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇదే విధంగా తయారైనటువంటి ఇస్రాయేల్కి వీరు జీవ జలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టి వాళ్ళు నిలవని తొట్లని వాళ్ళు, అంటే నీళ్లు నిలవని బద్దలైన తొట్లని వాళ్ళు దొలిపించుకున్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, మనలో వాక్యం ఇచ్చిన ఎవరైనా దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నన్ను ఎవరు గణపరుస్తారో వారిని గణపరుస్తారని చెప్తూ సజీవుడైన క్రీస్తు మన కోసం శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించి సొగసైన స్వరూపమైన లేక ఆయన సిలువలో మన కోసం మహాబలియాగమై తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచి ఆయన ఉండి చోటనే మనవుల్లో ఉండరాగన మనల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన జీవజలముల ఊట, ఆయనలో సమృద్ధి ఉంది, ఆయనలో జీవించేవాడు ఎప్పటికీ మరణించడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరా, ఆలోచించండి, మనం ఇక్కడ ఆలోచించి జీవజన్మల ఊట అయిన దేవుని విడిచిపెట్టారని యిర్మీయా ఎంతో వాపోయాడు. ఎన్నోసార్లు వారికి చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళు వినలేదు. అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, యిర్మీయా గ్రంథంలో మా చదవండి 4వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, 4వ అధ్యాయం 3వ వచనం చూసిన యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనము చల్లక మీ బీడు భూములను దున్నండి అన్నాడు. ముళ్ళ పొదల్లో విత్తనాలు చల్లితే మొలుస్తాయండి. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు సువార్తలో, విత్తనములు త్రోవ ప్రక్కన ముళ్ళక రాతి నేల మీద ముళ్ళ కంచెలోను మంచి నేల మీద విత్తారు. మంచి నేలని విత్తనటువంటి విత్తనాలు బాగా ఫలించినాయి, కానీ ముళ్ళ పొదల్లో ఇచ్చిన విత్తినటువంటి విత్తనాలు ఏమైనా ఫలించినాయా? ఫలించలేదు, ముళ్ళ పొదన అట్ని అలిసివేసినాయి. కానీ ఇక్కడ ఇస్రాయేలీలు కూడా ఈ ముళ్ళ పొదల్లో విత్తనాలు విత్తుదామని ప్రయత్నం చేస్తారు, కానీ బీడు భూమిని దున్నమని చెప్తారు. ప్రియరా, మన విశ్వాసమైన మనము బీడు భూములు దున్నాలండి. దేవుని కోసం బీడు పడిపోయిన భూమి ఒకప్పుడు అవి మంచి ఫలాలే, అప్పుడు బాగా ఫలించినటువంటి ఫలాలే, అవి బాగా పండినటువంటి ఫలాలే. ఎందుకు బీడు భూమిగా మారిపోయి, ఎందుకు పైన అంతా కూడా ఒకలాంటి గట్టి రాయిగా మారిపోయి అంటే అవి దున్నబడలేదు, అవి మెత్తన చేయబడలేదు, అవి అనుకూలంగా వ్యవసాయానికి పనికొచ్చే భూమిగా కాలేదు, అవి వీడు పారిపోయినాయి. కనుక అవి దున్నాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ, పేరా ఒకప్పుడు బాగా మండుతూ ఉన్నటువంటి వారు చల్లగా అయిపోయి బీడు భూమిగా తయారైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అసలు మనం ఇలా ఎందుకు అయ్యాం? అందుకని చూడండి, మనం విలాప వాక్యంలో ఒక వాక్యాన్ని చదివాం. చూడండి, విలాప వాక్యంలో ఒక వాక్యాన్ని చదివితే, జలభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమయ్యను, అది విధవరాలి వంటిదాయను, అన్ని జనులలో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమారి అనేది ఎట్లు పన్ను చెల్లించినదాయను. చూడండి, యిర్మీయా చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీద దండయాత్ర చేసి ఆ యెరూషలేమును నాశనం చేసి దేవాలయ ప్రాకారం దేవాలయంలో కాల్చివేసి అందులో ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ కూడా చెరగా పట్టుకెళ్ళినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. యిర్మీయా చెప్తున్నాడు, జీవ జన్మల ఓటైన దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. ఆయన సైన్యములకు అధిపతి అనే దేవుడు, ఎన్నిసార్లు ఇస్రాయేలీ దేవునికి మొరపెట్టలేదు, ఎన్నిసార్లు రాజ్యం అనేక రాజ్యాల నుంచి దేవుడు విడిపించలేదు, సన్హెరీబు నుంచి విడిపించలేదా? లేకపోతే మోయాబీలు మేయోనీలు అమోనీయులు వచ్చినప్పుడు యెహోషాపాత్ రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించలేదా? సన్హెరీబు రాజు యొక్క వాడి సేవకుడైన రబ్షాకే వచ్చి యెరూషలేము మీద అనేకమైన రంకులు వేసినప్పుడు దేవుడు వాడిని విడిపించలేదా? యెహోషువా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్యచంద్రుని ఆపలేదా? ఎన్ని గొప్ప అద్భుత కార్యములు చూడలేదు. ప్రియరా, ఇస్రాయేలీలు జీవ జన్మల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టారు. విశ్వాసమైన మనము దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదని. అందుకనే కష్టం వచ్చినను, నష్టం వచ్చినను, ఏది ఏమైనాను మనం దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందుకనే చూడండి, హబక్కుకు చెప్తున్నాడు, హబక్కుకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉండినను, చేనులేని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, పాలలో సాలలో పశువులు లేకపోయినను,
నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదును అని యెహోవా ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలము విధానాను నడువు చేయనని హబక్కుకు చెప్తున్నాడు. ఆలోచించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనకి నెమ్మది కలిగించాలని, తనతో మనల్ని అంటుకట్టాలని, తన ఆశ్రయపురంలో ఆ నుండి చోట మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ జీవజలముల ఊటైన దేవుణ్ణి విడిచిపెట్టదని రెండు చేతులు జోడించి మీకు నేను వేడుకుంటున్న ప్రేర ఆలోచించండి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మనం, ఆయన రక్తమును క్రయధనంగా చెల్లించి మనల్ని విమోచించాడు కనుక మనం ఆయన ఎందు లక్షించాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాం. చూడండి, ఇంకొకటి, నియామక కుటుంబములకు ఎవరునూ రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుతున్నవి, పట్టణపు గుమ్మములు నీవు పాడైపోయిను, యాజకులు నిట్టూర్పు విడుచుతున్నారని దేవుని వాక్యం విలాపవాక్యములు మొదట చేసిన 4వ వచనం చూడు. నీ సమృద్ధి నియామక పుటాలు మానేసేదట చేసింది, నీ సమృద్ధి సియోను మార్గం ప్రలాపించేదట చేసింది, నీ సమృద్ధి పట్టణపు గుమ్మములని పాడైపోయేదట చేసింది, నీ సమృద్ధి వలన యాజకులు నిట్టూర్పిస్తున్నారు. యాజకులు ఇదివరకే జనభరితమైన పట్టణముగా ఉండి యెరూషలేములో కోలాహలంగా మందిరంలో ఆరాధన జరుగుతూ ఉండేది. ఈ రోజున చాలా మందిరాల్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమీ లేని పరిస్థితిలో పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కష్టకాలంలో కరువు కాలంలో వాళ్ళు మందిరానికి వస్తారు. దేవుడు వాళ్ళని ఆలోచిస్తారు. పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, పిల్లలందరూ బాగా సెటిల్ అవుతారు, తల్లిదండ్రులు ఇక బిజీ అయిపోతారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఆదివారాలు తిరుగుతూ ఉంటారు, ఆదివారాలు మర్చిపోతారు, ఆరాధన కూటాలకు రావు, నియామక కూటాలు మానేస్తారు. ఆ ఎక్కడండి ఎక్కడ కుదురుతుందని పెద్దవాడి దగ్గరికి పోయిన ఆదివారం వెళ్ళాం, చిన్నవాడి దగ్గరికి రెండు మొన్న ఆదివారం వెళ్ళాం, ఇట్లా వారం అంతా తిరుగుతూ రోజంతా సరిపోతుందండి అంటారు. అంటే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సమృద్ధిగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే నువ్వు ఆదివార కూటాలు మానేసి అక్కడికిక్కడికి వెళతావా? దేవుడిని విడిచిపెట్టేసి వెళతావా? నీ పిల్లలకు నీ పిల్లలను ఆశీర్వదించి నీ పిల్లలకు ఉద్యోగం ఇస్తాం దేవుడు తప్ప, నువ్వు బిజీగా అయిపోయి నిన్ను ఆశీర్వదించుతాం దేవుడు తప్ప, నేను ఆశీర్వదించిన వాళ్ళను నియామక కూటములను ఆదివార కూటములను మానేసి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి? అందుకే యిర్మీయా మాట, యిర్మీయాతో దేవుడు ఇచ్చినటువంటి ఈ పలుకు చూడండి, ఏమన్నాడు, జీవ జలముల ఊటైన నన్ను విడిచిపెట్టేశారు. జీవ జలముల ఊటైన ఆయన విడిచిపెట్టేసి ఏదో మందిరాలు ఎక్కడ పడితే అక్కడ మందిరానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం ఎక్కడ జరిగితే అక్కడ నీ సొంత మందిరాన్ని మర్చిపోతావు, నీ సొంత పాస్టర్ గారిని మర్చిపోతావు, నీ సొంత సంఘాన్ని మర్చిపోతావు, నియామక కుటుంబం మర్చిపోతావు, అన్నీ మర్చిపోయి నీ సమృద్ధి నిన్ను ఇష్టానుసారంగా తీర్పిస్తుంటే నిన్ను దేవుడిని విడిచిపెడితే నిన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యెహోవా కన్యక అయిన యూదా కుమారిని ద్రాక్ష గానుగలు వేసి త్రొక్కి ఉన్నాడు అన్నాడు. ఎవరు? యెహోవా కన్యక అయిన యూదా కుమారిని ద్రాక్ష గానుగలు వేసి తొక్కి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే కన్యకైన యూదా కన్యకును ద్రాక్ష గానుగలు వేసి తొక్కినట్లుగా దేవుడు నీ సమృద్ధి ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు అన్ని మానేసి ఇష్టానుసారంగా తిరుగుతుంటే నిన్ను గానుగలు వేసి తొక్కాలా? నిన్ను శ్రమల కులంలో మళ్ళా నడిపించాలా? అప్పుడు నువ్వు సువర్ణంగా మారతావా? వద్దొద్దండి. దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన తీరా ఆలోచించండి. ఎందుకనగా దేవుడు, నీవు నాకు ఆపద కలగజేసిన వార్త నా విరోధులందరూ విని సంతోషిస్తున్నారని, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను మంచి పరిస్థితుల్లో పెట్టి నీ కుటుంబం అంతా దీవిస్తే, నువ్వు దేవుడిని విడిచిపెడితే, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే, నీకు మరలా శాపం వచ్చేస్తే, నీకు మరలా పోయిన పరిస్థితి, నీకు ఇది వరకు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి దారిద్ర్యం వల్ల నీకు వచ్చేస్తే, నీ వార్త విని దేవుని నామం అవమానపరచబడదు. కనుక నువ్వు అన్నీ బాగుండ కానీ దేవుని సన్నిధికి తిరగాలని, దేవునికి దగ్గరికి రావాలని నేను విజ్ఞాపన ప్రేర ఆలోచించుకోండి. ప్రభువు తన పలిపీఠం విడనాడిను, తన పరిశుద్ధ స్థలం మీద అసహించుకున్నాడు. అంటే నువ్వు ఏదో వచ్చేసి కొంచెంసేపు ఏదో కూర్చుని ఏదో తూతూ మంత్రం అన్నట్టుగా ఏదో ఉండి ఏదో మధ్యలో వచ్చేసి, లేకపోతే ఇష్టానుసారంగా వస్తావో, లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోవటమో, లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లుగా మందిరానికి రావటమో, ఆరాధన క్రమాన్ని సరిగా సక్రమంగా చేయకపోవటమో, ఏదో నీ ఇష్టానుసారంగా నువ్వు మందిరానికి వచ్చి నీ ఆరాధనని నీ ఇష్టానుసారంగా జరిగితే ప్రభువు తన బలిపీఠంను విడనాడు. నువ్వు అంటే నువ్వు చేసే ప్రార్థన విడనాడుతుంది, నీ బలిపీఠాన్ని విడిచిపెట్టేస్తారు. కనుక నీవు ప్రార్థించాలి, ఇదివరకు ప్రార్థించే పరిశుద్ధ స్థలాన్ని అసహ్యంగా భావించినట్లు నువ్వు చేయవద్దని ప్రభు పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్న ప్రియుల వాక్య మనుషుల ఎవరైనా నీ సమృద్ధి నీకు అది ఆటంకము కలగకూడదు. కానీ యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగక నిలిచినది కనుక మనము నిర్మూలం కాకుండా ఉన్నాము అని చెప్తున్నాడు. ఆయన వాత్సల్యత
ఎడతెగక నిలిచిన కనుక మనము నిర్మూలం కాకుండా ఉన్నవారమంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టును. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని యెహోవా నా భాగమని నేను అనుకునిస్తున్నాను. ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకుంటున్నాను. తను ఆశ్రయించి వారి ఏళ్ళ యెహోవా దయాళుడు. తను వెతుకు వారి ఏళ్ళ ఆయన దయచూపును. ఇప్పటికైనా నువ్వు వాక్యం నిలిచిన ఎవరైనా ఇప్పటికైనా నీ సమృద్ధి నీకు ఆటంకం కలిగి దేవుని సన్నిధికి నీకు దూరం అయిపోయి ఉంటే ఈ దినమైన నువ్వు దేవుని సన్నిధికి రా. ఎందుకనగా దేవుడు నేను పిలుస్తున్నాడు. ఆయన నన్ను ప్రయాసపడి భారం మోయిస్తున్న వాళ్ళ నేను చెప్తున్నాడు నీకు ఉన్నటువంటి మొత్తము పోయిన సమస్తాన్ని కూడా నీకు మరలా తిరిగి అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాత్సల్య కలవాడు. తను వెదకు వారి ఎడల ఆయన దయచూపునని చెప్తున్నాడు. నీ పరిస్థితి దయచూపుడు. ఎందుకని జీవ జన్మల ఊటైన యేసుక్రీస్తుని మనం విడిచిపెట్టొద్దండి. దేవుడు తొట్లను బద్దలైన తొట్లను మనం తొలిపించుకునవద్దు. ఎందుకనగా దానిలో మనకి ఏమీ లేదు, ఉపయోగం లేదు. కానీ ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపం చూపినంటే ఆయన నిరంతరము కోప చూపేవాడు కాదని ఆయన ఆయన చెప్పిన నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాదని దేవుని వాక్యం అంత నీ దోషము ఒప్పుకును అని చెప్తున్నాడు. నీ దోషాన్ని ఒప్పుకోండి. నీ దోషాన్ని కప్పు కనుక ఒప్పుకును. నీ దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకును. ఎందుకనగా నిన్ను దేవుడు విడిచిపెట్టడం. ఎందుకనగా విశ్వాసాన్ని విడిచిపెట్టడం లేకపోతే వాళ్ళ ఇష్టం ఆన్లైన్ సైతానికి అప్పగించడం దేవుని ఉద్దేశం కాదు. కాదు ఆయన ఏమొచ్చి ప్రతిక్రమను దాచిపెట్టువాడు వర్ధులడని దేవుడు చెప్తున్నాడు. కనుక నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టు దేవుని దగ్గరికి రా. ఎందుకనగా జీవ జలముల ఊటైన దేవుణ్ణి మిమ్మల్ని విడిచిపెట్టొద్దని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తుంది. ఎందుకనగా ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలోను నడిపించుతున్నాడు. మాట మాటకి దినవేళ ఆయన నన్ను దెబ్బ కొట్టుతున్నాడు. ఆయనను ఆయన నాకు అడ్డముగా కంచి వేసినాడు. విషము ఆసుపత్రిని నా చుట్టూ మొలిపించినాడని విలాపవాక్యంలో రాయబడినది. కానీ ఆయన చెప్తున్నాడు తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపును. కనుక హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. ప్రభువు సెలవులేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఈ వాక్యం వినిసిన ఎవరైనను యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకును, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడము అని దేవుని వాక్యం దేవుని కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా విడిపించగలడు. ఎందుకనగా యెహోవా వస్త్రము కురుసగా కాదు, కురుసగా లేదని చెప్తున్నాడు. ఆయన మందము, ఆయన చెవులు మందముగా లేవని ఆయన చెప్తున్నాడు. కనుక బాధించువాడు కానీ విరోధి కానీ యెరూషలేము గుమ్మంలోనికి వచ్చునని భూరాజులు కానీ భూలు నికవాసులే కానీ మరి ఎవరికైనా తోసి ఉండలేదని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు సమృద్ధిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని అలా వస్తుందని వాళ్ళు ఊహించలేదు. కానీ శత్రువు పరిగెత్తుకుని వచ్చి యెరూషలేమును నాశనం చేశాడు. కానీ సాతాను మనల్ని కూడా నాశనించదు. ఎందుకనగా దేవుని నుండి దూరం అయిపోతే నువ్వు సైతాన్ని ఆక్రమించేస్తుంది. అందుకని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఎందుకనగా ఆయన నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకుని అని నోచుకుని నేను నీకు మొరలిన దినమని నీవు నా ఎందుకు వచ్చితివి, భయపడకు అని నీవు చెప్పితివి అని నీవు చెప్పితివి అని దేవుని వాక్యం ఉన్నదని ప్రేరణ ఆలోచించండి. భయపడకు అని దేవుడు చెప్తాడు. చూడండి, వాళ్ళు ఓడలో ప్రయాణం చేస్తున్నారు, తుఫాను ముంచేసింది. కానీ దేవుడు చెప్తున్నాడు భయపడకము నేను నన్ను చెప్తున్నాను. ప్రేరణ, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది, వాళ్ళ ముంచివేయటానికి సిద్ధంగా ఉంది, వెనకాల సైన్యమంతా వస్తుంది. దేవుడు భయపడకమని మోషేతో చెప్పి కర్రచాపమనగా ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ప్రేరణ ఆలోచించని ఎరుకో దట్టమైన బాగా దిట్టమైన గోడలు, ఎరుకో చుట్టూ వాళ్ళు ఏమీ చేయకుండా దేవుడు చెప్పినట్లు తిరిగితే ఎరుకో గోడలు కూలిపోని ప్రజలు వారి ముందు ఎక్కిపోయారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరణ, దేవుడు మరలా చెప్తున్నాడు జీవ జన్మల ఊటైన నన్ను విడిచిపెట్టి వాళ్ళు బద్దలైన తోట నీళ్లు నిలవని బద్దలైన తోటను తొలిపించుకున్న ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు కూడా దేవుని మీద నమ్మకం. మీరు మనస్ఫూర్తిగా నన్ను నా నామమును ఏది అడిగినా నేను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అయితే దేవునికి మనకి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అకౌంట్ పేసి లెక్క తేలిపోవాలి. ఏమైనా ఉన్నాయట్లా ఒప్పుకుని విడిచిపెట్టేసాలి. దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవుడు ఇంకా చెప్తాడు నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాదని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ప్రేరణ, యెషయాగ్రంథం 54:10 వచ్చినట్లయితే యెషయాగ్రంథం 54:10 ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడండి. మనము దేవుని పక్కన దేవుడు మనము జీవ జన్మల తోటిని విడిచిపెట్టొద్దని వివేకము గల దేవుని ఎదక వారు ఎవరైనా కలరేమోనని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలిస్తానని కీర్తన గ్రంథంలో రాయబడి చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదని దేవుని వాక్యం. సమాధానకరమైన సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చిన ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకపోయినదన నేను నీలాంజనులతో నీ కట్టడం నేను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను సూర్యకాంతములతో
గుమ్మములను కట్టుదునని దేవుడు ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందు ప్రియరా. ఈ దినమున వాక్యం ముడిచిన ఎవరైనను జీవ జలముల ఊటైన దేవుని విడిచిపెట్టదు. ఎందుకనగా జీవ జలముల ఊట అంటే ఏంటి? మనం ఎన్ని తోడుకున్నాను ఇంకా ఊట వస్తానే ఉంటుంది. మనం ఎన్ని నీళ్లు తోడుకున్నాను ఊట వస్తానే ఉంటుంది. ఆ క్రొత్త ఊట వస్తే క్రొత్త నీరు చాలా రుచిగా ఉంటుంది. అదే బ్రద్దలైన తొట్టుల్లో నీళ్లు పోసామనుకోండి, ఆ బ్రద్దలైన తొట్టులో నీళ్లు పోస్తే ఎన్ని నీళ్లు పోసినా బ్రద్దలో నుంచి అనగా ఆ సందులో నుంచి అందరం నుంచి కిందకి కారిపోతూ ఉంటే ఏమి ఒక్క బొట్టు కూడా లేదు. ఒకవేళ అందులో బొట్టు నిలిచినా అవి కొన్నాళ్ళకి పాచి పట్టిపోతాయి. కానీ జీవజలమైన ఊట అయితే ఊరుతున్నా కొంది నీరు వస్తుంది. కనుక ఆ ఊరుతున్నా కొంది వచ్చినటువంటి నీటిలో రుచి ఉంటుంది, శ్రేష్టత ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది. కనుక ఆ జీవజలమైన ఊటని మనం కోరుకోవాలి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమును యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడల నా ఎందుకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు? లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. జీవ జల నదులు పారును అని బిగ్గరగా, అది జీవజలం. జీవజలం అంటే అదే. బ్రద్దలైన తొట్టిలో నీళ్లు పోతే ఏముంటుందని? బ్రద్దలైన తొట్టిలో నీళ్లు మనం తెచ్చిపోయాలి. మనం తెచ్చిపోసే నీళ్ళు ఎక్కడుంటే మనకు నీళ్ళే దొరకకపోతే. కానీ జీవజలముల ఊట అయితే దానిలో మనం నీళ్లు పోయినను ఊరిపోతూనే ఉంటాయి. ఎంత ఊరుతాయండి, ఎన్ని మనం పోయి ఎంత తోడుకున్నాను ఊట ఊరుతూనే ఉంటుంది. కనుక ఇది వేరు, జీవజలముడు దేవుడు వేరు, దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళు వేరని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ప్రియరా చూడండి, ఆయన అందుకనే చెప్తున్నాడు, నా ఎత్తుకొచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేనని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనం ప్రియరా ఆలోచించండి, దేవుని జీవజలముల ఊట అయిన మనల్ని దేవుణ్ణి మనం విడిచిపెట్టొద్దండి. ఆయన చెప్తున్నాడు, ప్రేరా ఆలోచించండి, ఆయన మన మీ ఎదుట గుట్టలను మిట్టలను సంగీతనాదము చేయును, చెట్టని చప్పట్లు కొట్టునని ఆయన చెప్తున్నాడు. అరణ్యమును నీటి మడుగాను, ఎండి నేలను నీటి బొగ్గలుగాను చేసేదనని దేవుడు చెప్తున్నాడు. కనుక జీవజలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దండి. మీ సమృద్ధి వలన దేవుణ్ణి ఇబ్బంది పెట్టొద్దండి. మీ సమృద్ధి వలన దేవునికి దూరం కావద్దని. వారు ఆశీర్వదించబడిన కొలది ఎక్కువగా దేవుని స్తుతించాలనే ఉన్నట్టుగా మనం ఆశీర్వదించబడిన కొలది దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, మందిరాన్ని గణపరచాలి, యాజకుని గణపరచాలి, దేవుని సన్నిధిలో మనం నియామక పుటాలకి ఎవరికన్నా ముందు మనమే ఫస్ట్ ఉండి దేవుని సన్నిధిని గణపరచాలని దేవుడి పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకనగా నలిగిన రెల్లిన అతను విలువడు, మకమకలాడుతున్న జలపనార వచ్చిన ఆర్పుడని దేవుని వాక్యం ఉంది. కనుక విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుడు మనం లేపిస్తాడు. చివరిగా దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను, జీవ జలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. తొట్లను మనం ఏర్పరచుకునవద్దు. ముళ్ళ కంచెల్లో మనం విత్తనాలు విత్తవద్దు. మంచి చోట మనం విత్తనాలు విత్తుదాం. బీడు భూములను దున్నుదాం. దేవుని కోసం నిలబడదాం. దేవునికి శ్రేష్టమైన నామాన్ని తీసుకొద్దాం. దేవుడు ఆశీర్వదించబడినట్లుగా మన పరిస్థితిని మార్చుకుని, ప్రభా నా స్థితి ఏ ఎక్కడికి ఎలా వచ్చినను, నాకెంత సమృద్ధి వచ్చినను, నిన్ను ఘనపరుస్తాను ప్రభా, నిన్ను విడిచిపెట్టిన ప్రభా అని ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవునితో వాగ్దానం చేస్తాం, సమాధానం పొందాం. దేవుడి వాక్యంలో దీవించినగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, దయమైన జీవాధిపతి, నీ కొందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. జీవ జలముల ఊటైన నిన్ను విడిచిపెట్టకుండా ప్రభా నీతో మేము అంటుకట్టుపడతానని సహాయించింది. మా సమృద్ధి ఎంతైనా నువ్వు ప్రభా, సమృద్ధికి కారణం నీవే. కనుక నీ వైపు లక్ష్యం ఉంచు, మేము ఓపికతో ముందుకు పరిగెత్తటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. శ్రేష్టమైన వాక్యాన్ని మీకు మనకు అనుగ్రహించారు ప్రభా. నాయన మా విత్తనాలు మేము నాయన ముళ్ళ పొదల్లో చల్లం ప్రభా. వీడి భూములను దున్ని తండ్రి, పరిశుద్ధులు అందులో చల్లి శ్రేష్టమైన పంటలు ప్రభా తీసుకుని వస్తాం ప్రభా. అందుకనే గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అది ఫలించదు, ఒంటిగా ఉంటే ప్రయోజనం లేదన్న వాక్యాన్ని మేము శ్రేష్టమైన వాక్యంగా తీసుకుని తండ్రి మా జీవితాన్ని మార్చుకుంటాం. జీవ జలముల ఓటై నేను ఎద్దకొచ్చి మా మేము సమృద్ధి పొంది మేము ఆశీర్వదించబడి నిన్ను ఘనపరచినట్లుగా మాకు సహాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొలుస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.